కడుపు మండి వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి ఓవరాల్గా పోలీస్ స్టేషన్లో అంటే పోలీసుల మీద కూడా నమ్మకం లేక మమ్మల్ని మేమే రక్షించుకోవాలి ఈ గవర్నమెంట్లో అన్న స్థాయికి ఆంధ్రప్రదేశ్ మహిళలు దిగజారిపోయారు అంటే దీనంతటికీ కారణం ఎవరు దీనంతటికీ కూడా కారణభూతమైన ఎవరు అంటే గవర్నమెంట్ పరంగా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్రెడ్డి తీసుకుంటారా లేకపోతే హోంమంత్రిగా హోంకే పరిమితమైన హోమ్ మినిస్టర్ తీసుకుంటుందా సారీ ఎందుకంటే హోమ్ మినిస్టర్ని కూడా నేను ఎందుకు ఈరోజు మాట్లాడాల్సి వస్తుందంటే హోమ్ మినిస్టర్ అంటే హోమ్కి మినిస్టర్ అనుకుంటుందా ఏంటో ఆవిడ హోమ్ మినిస్టర్ అంటే శాంతి భద్రతలకు మినిస్ట్రీ అన్న సంగతి మర్చిపోయి నడుస్తుందో ఏంటో ఆవిడ అర్థం కావట్లే ఎందుకంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా నోరు విప్పకుండా ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎక్కడ కూడా ఒక రివ్యూలో పాల్గొనకుండా ఎంత ఈజీగా హోంకే పరిమితమైన హోమ్ మినిస్టర్ని గారిని కూడా ఈరోజు మేము అడగాల్సిన అవసరం వచ్చింది ఈరోజు మహిళా కమిషన్ ఉంది మహిళా కమిషన్ అనేది ఎటానమస్ బాడీ అటువంటి మహిళా కమిషన్కున్న సర్వాధికారాలతో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వగలరు కానీ ఇలాంటి ఒక సామాన్య మహిళలకి మైనార్టీ మహిళలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక మహిళా కమిషన్ అక్కడికి వచ్చి నుంచోదు ఎందుకు మహిళా కమిషన్ అక్కడికి వచ్చి మాట్లాడదు ఈరోజు మహిళా కమిషన్ కాస్త జగన్ కమిషన్గా మారింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ సిచ్యువేషన్కి కూడా ఈరోజు మహిళా కమిషన్ ముందుకు రావట్లేదు పెన్షన్లు ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్నారు పెన్షన్లు తీయట్లేదు మేము అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రివ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్స్ని కలెక్టర్స్ని కూడా బూతులు తిట్టండి అని ఒక రివ్యూలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాడు మాట్లాడినప్పుడు మేమందరం అనుకున్నాం ఏంటి పెన్షన్ల విషయం ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు అని ఎస్ ఈరోజు పెన్షన్లు ఆగిపోయినాయి పెన్షన్లు రావట్లేదు పెన్షన్లు లేకపోతే మేము బతకలేకపోతున్నామని చెప్పి బాధితులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒకనొక సందర్భంలో కావలిలో అయితే ఒక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ విషయం ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదా పెన్షన్లు తీయడం వల్లే వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్నారన్న సంగతి తెలియట్లేదా నిన్నగాక మొన్న ఒక ఆవిడ నాకు సెంటు భూమి లేదు నాకు 4.5 ఎకరాల భూమి ఉందని చెప్పి నాకు పెన్షన్ తీసేశారని ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ముందో ఎండిఓ ఆఫీస్ ముందో ధర్నా చేస్తూ ఉంటే ఆ విషయం కనిపించట్లేదా ఈరోజు గడప గడపకి మేము వస్తున్నామని చెప్పి ప్రజలకు సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు 94.4% 96.4% ఏదో పర్సంటేజ్ కూడా చెప్తారు ఆ సంక్షేమ కార్యక్రమాలు మేము ఇచ్చేసాము జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు జగన్ అన్నయ్య అని చెప్పి మాట్లాడుతున్నారు ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు గడప గడపకి వచ్చినప్పుడు ప్రజలు అడుగుతున్న సమాధానాలు చెప్పలేక తిరిగి వాళ్ళ మీద దాడులు చేయించేటంత నీచమైన సంస్కృతికి ఈరోజు దిగజారిపోయారంటే ఇంతకు మించి విలువలు ఎక్కడైనా ఉన్నాయా నేను అడుగుతున్నా ఎస్ ఒక మైనార్టీ మహిళ పెన్షన్ వస్తే ఏదో మందులకో లేకపోతే పిల్లలకో దేనికో దానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తనకు వచ్చే పెన్షన్ ఆగిపోయేసరికి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు పెన్షన్ కావాలి అని చెప్పి గడప గడపకి వచ్చిన అదే అవినాష్ వెనకాతల తను తిరిగింది అదే రామిరెడ్డి గారి వెనకాతల తను పనిచేసింది అటువంటి ఆ చనువుతో ఆ హక్కుతో మీకు మేము పనిచేస్తున్నాం కదా నా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు శాంక్షన్ అనే పెన్షన్ కూడా డబ్బులు ఎందుకు రిలీజ్ కావట్లేదు అని చెప్పి అడిగిన పాపానికి చూసుకుందాం అని ఒక మాట అట్ ద సేమ్ టైం ఈ జెండా ఎందుకు కట్టావంటే ధైర్యంగా చెప్పింది మీ వల్ల మాకు న్యాయం జరగలేదు న్యాయం జరిగే పార్టీలోకే మేము మద్దతు ఇస్తాము కాబట్టి ఈ జెండా కట్టున్నానని చెప్పి ధైర్యంగా చెప్పిన రజీమాని కొడతా ఉంటే వచ్చిన ఫాతిమా అదేవిధంగా ఈరోజు మనకి చూస్తూ ఉంటే ఈరోజు శైలు వీళ్ళందరినీ కూడా మనం మాట్లాడుతూ ఉంటే పెన్షన్ ఇవ్వలేని కారణంగా ఇస్తానంటే ఇస్తానని చెప్తావు ఇవ్వలేనంటే ఇవ్వలేనని చెప్తావు అది కాకుండా ఒక గూండా బ్యాచ్ దించారు వీళ్ళందరూ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటానండి వైసీపీలో ఒక కల్చర్ నడుస్తుంది ఆ కల్చర్ ఏంట్రా అంటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ డేకి టార్గెట్ అవుతారనమాట ఆ టార్గెట్ అయ్యి వాళ్ళు ఒక గూండా బ్యాచ్ని తీసుకెళ్తారు ఆ గూండా బ్యాచ్ ఎలా ఉంటుందంటే నోటికి వచ్చినట్టు మాట్లాడారు సంస్కారవంతమైన ఎవరో కూడా వాళ్ళ మాటలు వినడానికి కూడా ఇష్టపడరు అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద దాడి చేయించే కార్యక్రమం ఈరోజు కారం పొట్లాలు పట్టుకొని ఇంటెన్షనల్గా ఉదయం 7:30కి మన వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చి ఈవిడ డోర్ ఓపెన్ చేయగానే ఒకేనొక్క టైంలో ఒకేసారి అందరూ కూడా దాడి చేస్తే అది ఇంటెన్షనల్గా దాడి జరుగుతుందా లేకపోతే వీళ్ళు ఇంటెన్షనల్గా దాడి చేసినట్టు అవుతుందా అంటే పెన్షన్ అడిగిన పాపానికి దాడి చేయించటం అది ఎంతవరకు సమంజసం అది ఒక మైనారిటీ మహిళ ఆ అమ్మాయిని కొట్టబోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలందరూ కలిపి గబగబా వచ్చి ఆవిడని అడ్డుకుంటూ ఉంటే తిరిగి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం అంటే క్లియర్గా ఏదైతే కారం ప్యాకెట్లు చింపడం బూటకాలతో తన్నటం అదేవిధంగా ఈ రోజుకి కూడా నాకు తెలిసి పోలీసుల బూటును కూడా
ఐడెంటిఫై చేశారు. అది ఎవరిదో ఒకసారి ఐడెంటిఫై చేయమనండి పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. సో వీళ్ళ మీద తిరిగి మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి తిరిగి వీళ్ళ మీద కేసు పెట్టారు. నిన్న గనక మేమందరం కూడా అక్కడికి వెళ్ళకపోతే వీళ్ళని రిమాండ్కి పంపించే పరిస్థితి. ఎంత దారుణం అంటే ఒక సినిమా ఫ్యాక్టరీలో జరుగుతాయి. వైఎస్ఆర్సీపీలో ఏ కార్యక్రమంలో ఒక సినిమా ఫ్యాక్టరీలో జరిగింది. ఎంత దారుణం అంటే వీళ్ళను కొట్టి తిరిగి వాళ్ళకి దాడి జరిగినట్టుగా ఒక ఆమె వచ్చి చున్ని చుట్టుకునిద్ది, ఒక ఆమె వచ్చి పసుపు తీసుకొచ్చి నెత్తి మీద రాసుకునిద్ది, ఒక ఆవిడ వచ్చి నాకు దెబ్బలు తగిలిని చెప్పి ఫెయింట్ అయిపోద్ది. అంటే ఇలా వీళ్ళ మీద ఒక 307 కేసు ఏదో పెట్టాలి అన్న ఆలోచనలో ఇంచుమించుగా వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వటం, తిరిగి వీళ్ళ మీద కేసులు పెట్టమని పైనుంచి ప్రెజర్ వచ్చిందని చెప్పటం. అంటే ఇక్కడ చూస్తూ ఉంటే బాధితులేమో పోలీస్ స్టేషన్లో కూర్చొని నిందితుల్లా కూర్చుంటారు, నిందితులేమో బలాదూర్ బయట తిరుగుతుంటారు కాలు రగిరేసుకొని. ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకా నీచమైన సంస్కృతి. ఈ విషయాన్ని ఈరోజు మనం మేము జాయిన్ చెప్తున్నాం కానీ నేషనల్ క్రైమ్ రిపోర్టు ప్రకారం చూసుకుంటే మహిళల్లోని మహిళల మీద జరుగుతున్న దాడుల్లో రోజుకి యావరేజ్న 45 కేసులు నమోదవుతున్నాయని సాక్షాత్తు పార్లమెంటు వేదికగా నేషనల్ క్రైమ్ రిపోర్టు ప్రకారం మనకు బయటకు వస్తే దాన్ని సరిదిద్దుకోవాల్సిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి ఆ నెక్స్ట్ డే 2 డేస్లో బయటకు వచ్చి స్టేట్లో నేరాలు తగ్గిపోతున్నాయి, మహిళల మీద జరుగుతున్న క్రైమ్ తగ్గిపోయింది అంటే ఇప్పుడు మీరు చెప్తుంది మేము నమ్మాలా, పార్లమెంటు సాక్షిగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చింది మేము నమ్మాలా? అసలు మీరు ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడారు? నిన్న కూడా అడిషనల్ డీసీ ప్రెస్ ముందుకు వచ్చి క్రైమ్ రిపోర్ట్ చాలా తగ్గిపోయింది, క్రైమ్ అంతా కూడా చాలా తగ్గిపోయింది, రోడ్డు మీదకి వెళ్తే ఆడపిల్ల బయటకు వస్తుందని నమ్మకం, రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వస్తుందని నమ్మకం లేదు, ఎవడు వచ్చి ప్రేమోన్మాది ఎవడు వచ్చి ఆ అమ్మాయిని ఇంటిలో ఉన్న అమ్మాయిల్ని కూడా లాస్ట్ 2 ఇన్సిడెంట్స్ రీసెంట్గా జరిగిన లాస్ట్ 2 ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఇంటిలో ఒక చేలూరు దగ్గర ఒక ఆమెని పీక కోసం చంపైపోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు అడ్డుకొచ్చారని వాళ్ళ తల్లిదండ్రులని కూడా కొట్టాడు. సుత్తులు పట్టుకొని వస్తున్నారు, చాకులు పట్టుకొని వస్తున్నారు. అరే డీజీపీకి కనిపించట్లేదా ఇవన్నీ కూడా? అఫ్కోర్స్ హోమ్ మినిస్టర్ హోమ్లో ఉంటుంది కాబట్టి ఆవిడ కనిపించదు, మహిళా కమిషన్ జగన్ కమిషన్ కాబట్టి ఆవిడకి కనిపించదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యుండి ఒక రిపీటెడ్ పోస్ట్లో ఉండి బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్న మీరు కూడా ఇవేవి కనిపించట్లేదు అని మాట్లాడుతూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు ఒకసారి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం మనం ఫ్రంట్కి వెళ్తే డీజీపీ మాట్లాడతాడు, మహిళా కమిషన్ ఉంది, దిశ యాప్కి సంబంధించిన సభ్యులు ఉన్నారు, వీళ్ళకు తోడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ సరిపోలేదు అన్నట్టుగా సచివాలయం స్టాఫ్లో కొంతమందిని బయటకు తీసుకొచ్చి మహిళా పోలీసుల కింద కన్వర్ట్ చేశారు, అట్ ద సేమ్ టైం మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు, మహిళా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంత సిస్టమ్ ఉన్నా కూడా ఒక దిశ చట్టాన్ని చట్టబద్ధత కల్పించుకోలేని దిక్కుమాలిన పరిస్థితిలో గవర్నమెంట్ ఉండడం. నేను ఒకటేనండి, నాకు సింపుల్ క్వశ్చన్, నాకు 11 మంది తెలుగుదేశం పార్టీ సభల్లో 11 మంది చనిపోయారు తొక్కిసలాటల్లో అని జీవో నెంబర్ 1 ఇచ్చి మొత్తం అన్ని బ్యాన్ చేశారు కదా, మరి ఇంతమంది మహిళలు చనిపోతున్నా, ఇంతమంది మహిళలు బాధితులు కనిపిస్తున్నా, ఇంతమంది మహిళలను చంపేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బ్యాన్ చేయలేదు? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? ఒకసారి దీనికి సమాధానం చెప్పగలరా? 11 మంది చనిపోతేనే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి రాకూడదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు, రోడ్డు షోలు చేయకూడదు, పెద్ద పెద్ద సభలు పెట్టకూడదు అని మాట్లాడిన ఈ పెద్ద మనుషులు ఇంతమంది ఆడపిల్లలు చనిపోతుంటే కనీసం ఒక్కరికి కూడా న్యాయం జరిపించుకోలేని దుస్థితిలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరు బ్యాన్ చేయాలి? ఈ హోమ్ మినిస్టర్ని ఎవరు బ్యాన్ చేయాలి? ఈ పోలీసు వ్యవస్థ మీద ఎటువంటి జీవోలు తీసుకురావాలి? ఇప్పుడున్న అఫీషియల్స్ మీద ఎన్ని కేసులు మేము పెట్టాలి? ఒకసారి దీనికి సమాధానం చెప్పే దమ్ము ఈ గవర్నమెంట్కు ఉందా? ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. నేషనల్ మేమందరం కూడా ఇక్కడ ఉన్న కమిషన్కి మీద మాకు నమ్మకం లేక ఈ ఇష్యూని నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా మేము ఈరోజు కంప్లైంట్ కూడా చేస్తున్నాం, నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా మేము ఈరోజు ఇచ్చున్నాం, వాళ్ళైనా మాకు న్యాయం జరిపిస్తారు అనే నమ్మకం ఉంది. నాకు తెలిసి అత్యధికంగా నేషనల్ ఉమెన్ కమిషన్కి ఫిర్యాదులు పంపించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనేము. ఎందుకంటే మేము నెలకి మినిమం 2 నుంచి 3 కమిషన్ మేము పంపిస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్లు కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటున్నారు, ఎంతో కొంత నమ్మకం కలుగుతుంది మాకు. ఈరోజు వీళ్ళకి మీద కేసులు పెట్టడానికంటే మాకు కంప్లైంట్ ఇవ్వడానికి మేము వెళ్తే తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి అటువంటి సంక్షేమం. ఇంకో విషయం చెప్పాలండి, చెప్పడానికి సిగ్గుపడాలి, ఆ మహిళలను ఉద్ధరించేస్తున్నాను, మహిళలను ఉద్ధరించేస్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పడుపు వృత్తిలో కూడా ఏపీ నెంబర్ 1. సిగ్గుపడాలి నిజంగా.
సంక్షేమం ఇచ్చేస్తున్నాను, మహిళలను ఉద్ధరించేస్తున్నానంటే కనీసం బతకడానికి కూడా సోర్స్ లేక అటువంటి వృత్తిలోకి దిగిపోతున్న మహిళల పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోతుంది. అంటే యు ఆర్ అన్ఫిట్ యాజ్ ఎ సీఎం. సీఎంగా నువ్వు అన్ఫిట్.